హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిత్రేష్ టీవీ ఓవైపు కరోనా కోరలు చాస్తోంది మరోవైపు వానాకాలం రోగాలు పట్టిపీడిస్తున్నాయి వీటితోనే జనాలు అల్లాడుతుంటే విశాఖలో మరో కొత్త వైరస్ విజృంభిస్తోంది తాజాగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త వైరస్ కలకలం రేపుతోంది ఈ వైరస్తో జనాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఈ వైరస్ ప్రభావం మొదలైందని తెలుస్తోంది విశాఖ ఏజెన్సీలో టైఫస్ అనే వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ కొత్త వైరస్ సోకితే ముందుగా జ్వరం శరీరంపై దద్దుర్లు వస్తాయని అంటున్నారు తాజాగా విశాఖ ఏజెన్సీలో ముగ్గురు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు కరోనాగా భావించి టెస్టులు చేయగా ఈ కొత్త వైరస్గా తేలిందని సమాచారం ఏజెన్సీలో సాధారణంగా వానాకాలంలో వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి కానీ ఈ వైరస్పై వైద్యులు అధ్యయనం చేయగా స్క్రబ్ టైఫస్ అని తేలింది ఈ వైరస్ను ముందుగానే గుర్తిస్తే యాంటీబయాటిక్ తో నయం చేయవచ్చునని ఆలస్యమైతే దీని ప్రభావం శరీరంపై తీవ్రంగా ఉంటుందని ఇది అంటువ్యాధని వైద్యులు తెలిపారు ఒకరి నుంచి మరొకరికి ఇది సోకుతుందని వివరించారు కరోనా టైంలో ఈ కొత్త వైరస్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి